మహ్మా సంస్థలో అవకతవకలు జరిగినట్లుగా అక్కడ చాలా డబ్బులు మరి మెప్మా ఆర్పీలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ఎవరైనా కానీ మరి 50 కోట్ల నుంచి 100 కోట్ల వరకు మరి వాళ్ళే తినేసినట్లు, దానికి కారకులు మరి మా యొక్క గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మా ఒంగోలు శాసనసభ్యులైనటువంటి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీదను, అలాగే నా మీద కూడా నెపాలు మోపడం, అంటే ప్రతి విషయం కూడా మరి వాసనకి తెలిసే జరుగుతున్నాయని, ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా లేదా ఏ చిన్న తప్పులు జరిగినా ఎక్కడ ఏ విషయం జరిగినా కూడా ప్రతిదాన్ని కూడా మరి వాసనకు ఆపాదించి మాట్లాడుతాం అనే దాని మీద దాన్ని ఖండించుతూ మరి యొక్క ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. మెప్మా గ్రూప్లో మనకు తెలుసు దాదాపుగా మన ఒంగోలు నగరంలో 4,500 గ్రూప్స్ ఉన్నాయి. 45,000 మంది సభ్యులు ఉన్నారు. ప్రతిసారి కూడా మెప్మాలో వాళ్ళకి గ్రూపుల వారీగా అంటే 10 మంది ఒక గ్రూప్కి ఉంటే వాళ్ళు రుణాలు తీసుకోవడం జరుగుతుంది బ్యాంకుల నుంచి. అలాగా ఆ బ్యాంకులు ఏంటంటే దాదాపుగా HDFC బ్యాంకు, కెనరా బ్యాంకు, యూనియన్ బ్యాంకు, PDCC బ్యాంకు, ఈ బ్యాంకులో అయితే వాళ్ళు రుణాలు తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ తిరిగి వాళ్ళు కట్టేస్తారు. ఒక్కొక్కసారి 2 లక్షలు ఒక్కొక్క గ్రూప్కి 2 లక్షల నుంచి 20 లక్షల వరకు కూడా గ్రూప్కి నుంచి రుణాలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతిసారి కూడా వాళ్ళు కట్టడము జరుగుతుంది. అయితే ఈసారి కొన్ని బ్యాంకుల నుంచి అంటే HDFC కానివ్వండి, కెనరా బ్యాంక్ కానివ్వండి, యూనియన్ బ్యాంక్ కానివ్వండి, PDCC బ్యాంక్ వాళ్ళు మరి మెప్మా PD గారికి చాలా రోజులుగా అంటే దాదాపుగా ఈ రుణాలు అనేది 2022లో తీసుకున్నవి, 23లో కూడా కాదు, 2022 ఆగస్టులో కానివ్వండి, సెప్టెంబర్లో కానీ, నేను ఇప్పుడు అన్నీ చెక్ చేస్తే ఆగస్టులో, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో ఒక్కొక్కరు కూడా 20 లక్షలు గ్రూప్కి 20 లక్షలు చెప్పినా తీసుకోవడం జరిగింది. ఆ రకంగా HDFCలో ఒక 18 గ్రూపులు తీసుకున్నారు, కెనరా బ్యాంకులో అయితే ఒక 6 గ్రూపులు, అలాగే యూనియన్ బ్యాంకులతో ఒక 9, అలాగే PDCC బ్యాంకులో కూడా ఒక 16 గ్రూపుల వరకు వాళ్ళు తీసుకోవడం జరిగింది. అయితే వాళ్ళు 2 సంవత్సరాలు అయినా కూడా కట్టడం లేదని చెప్పి మరి PD గారికి లెటర్ పెట్టడం జరిగింది. దానికన్నీ వారు వెరిఫికేషన్ చేస్తున్నారు. అంటే ఇది ఎందుకు కట్టడం లేదు అని నేను ఈరోజు నేను అడిగితే, ఇది మెప్మా గ్రూపులు వేరు, దానికి అది కాకుండా JL గ్రూప్స్ అంట, అంటే JL అంటే జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ అంట, అవి అంటే మెప్మాకి సంబంధం లేకుండా ఏ గ్రూప్లో వాళ్ళే మళ్ళీ పైకి ఇంకో గ్రూప్గా ఏర్పడి విడిగా కూడా మరి రుణాలు తీసుకోవడం అవకాశం ఉంది అని చెప్పేసి ఇప్పుడు నాకు PD గారు చెప్పడం జరిగింది. సరే, ఈ గ్రూప్లో కొంతమంది ఆర్పిల పేర్లు కూడా వచ్చినాయి. ఏమంటే AV సుజాత కానీ, కృష్ణవేణి అంట, P సుజాత అంట, V ఝాన్సీ రాణి, అలాగనే వాసవి, వీళ్ళు ఆర్పీలు ఉన్నారు, ఇంకా CEO ఉన్నారు, CMM కొండయ్య ఉన్నారు, వీళ్ళందరూ సంతకాలతోటి అక్కడ వాళ్ళకి రుణాలు ఇవ్వడం జరిగింది. రుణాలు ఇచ్చేది బ్యాంక్ మేనేజర్లు, బ్యాంక్ అధికారులు, తీసుకుండేది గ్రూప్ మెంబర్స్. మరి అయితే వాళ్ళంతా మెప్మాలో ఉన్నారు కాబట్టి మెప్మా సభ్యులే. మరి వాళ్ళు బ్యాంకు వాళ్ళు ఇచ్చేటప్పుడు రుణాలు ఇచ్చేటప్పుడు అన్ని వెరిఫికేషన్ చేసి ఇవ్వరా? ఇప్పుడు ఈ రోజున నేను మరి 3 ఇయర్స్ బ్యాక్ నా ఆస్తిని పెట్టి బ్యాంకులో పెట్టి నేను ఒక రుణం పొందడానికి నాకు 6 నెలలు టైం పట్టింది. ఒక 6 నెలలు టైం పడితేనే కానీ అన్ని రకాలుగా చెక్లను చేసి ఫోటోలు తీసి అన్నీ చేస్తే కానీ మాకు రుణం నేను పొందలేకపోయా. మరి అలాగనా నేను ఒక 40 లక్షల రూపాయల లోన్ తీసుకోవడానికి నాకు 6 నెలలు టైం పడితే మరి ఈరోజు మరి 2 కోట్ల రూపాయలు రుణాలు ఇస్తూ బ్యాంక్ మేనేజర్లు కానివ్వండి, అలాగే బ్యాంక్ అధికారులు కానివ్వండి, ఏ రకమైన మరి లావాదేవీలు ఏ ఉద్దేశంతో మరి వాళ్ళకి ఇచ్చారో మరి నిన్న మనకి TDP నాయకుడు చెప్తున్నాడు, బ్యాంకు వాళ్ళ అమాయకులు, తీసుకున్న వాళ్ళ అమాయకులు, వాసు గారు మాత్రమే తెలివైన వారంట. అసలు ఏం మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు ఏ రకంగానూ కూడా తెలియకుండానే ఇచ్చారా? వాళ్ళకి ఏ రకమైన లావాదేవీలు తెలియకుండానే ఇచ్చారా? లేదంటే వాళ్ళకి కొంత మరి ఆశ చూపించారా? లేకపోతే వాళ్ళు వీళ్ళు కుమ్మక్క అయ్యారా? అసలు ఏం జరుగుతుంది నిజంగా? లేదంటే నిజంగా అవకతవకలు జరిగినాయా లేదా అనే దాని మీద నిన్న మనము మీడియాలో కానివ్వండి, అదే న్యూస్ పేపర్లో కానివ్వండి వచ్చిన దాని వెంటనే నేను మన వాసన్నకి నేను తెలియజేయడం జరిగింది. ఇమ్మీడియట్గా వారు మరి కరెంటు గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది, PD గారికి చేశారు, CMM కొండకి చేశారు. అసలు ఏం జరుగుతుంది మీ దాంట్లో? మీరందరూ చేసిన అవకతవకలకి నన్ను బలి చేస్తున్నారు ఏందని ఆయన గట్టిగా వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. తద్వారా మరి కలెక్టర్ గారు తెలిసి ఇమ్మీడియట్గా మరి సిట్ చేయమని చెప్పేసి వీళ్ళు అడగడం జరిగింది. దేనికైనా సరే రెడీ, ఎందుకంటే అది మెప్మా అనేది మన నగరపాలక సంస్థల్లో ఒక భాగం కాబట్టి నేను కూడా దానికి బాధ్యురాలిని కాబట్టి నేను దానికోసమని ఈ రోజున మరి ఆ PD కానివ్వండి, CM కొండని కానీ పిలిపించి దాని యొక్క వివరాలను కూడా సేకరించడం జరిగింది. ఎక్కడ ఏం జరిగినా కూడా నాయకుల్ని, కార్యకర్తలను అందరూ ఇన్వాల్వ్ చేస్తారు. అంటే ఇక కార్యకర్తలు నాయకులు తప్ప మామూలు మనుషులు కాదా?
అసలు నిజంగా ఈ రోజున ఈ ఏవైతే పేర్లు చెప్పారు, ఈ పేర్లు చెప్పిన ఆర్పీలు అందరూ టీడీపీ వాళ్ళ లేకపోతే వైసీపీ వాళ్ళు ఒకసారి మరి మీరు పరిశీలించవలసిందిగా కోరుతున్నాను. అంతేకాకుండా ఎక్కడ అవకతవకలు జరిగినా వాసు గారు భూదందాల విషయంలోనే మరి సిట్టు వేయించి తన నిజాయితీ నిరూపించుకునే నాయకుడు. ఈ రోజున మరి కొన్ని కోట్ల రూపాయలు మీరు అన్నట్లుగా 50 కోట్లు 100 కోట్లు కాదు, కానీ మా దృష్టికి ఇప్పుడు వచ్చినంత వరకు చూస్తుంటే 12 కోట్ల వరకు తేలింది. సరే ఆ దాంట్లో కూడా మీకు ఏదైనా అవకతవకలు జరిగినట్లయితే నిజంగా మరి వాళ్ళు అంటున్నారు మాకు బ్యాంకు నుంచి ఏ రకమైన ఇన్ఫర్మేషన్ మాకు లేదు, వీళ్ళు మాకు డబ్బులు కట్టట్లేదు, ఇదేదో ఒకసారి చూడండి, చాలా రోజులు 2 సంవత్సరాల నుంచి మాకు కట్టడం లేదని చెప్పేసి మాకు మా దృష్టికి వస్తే మేము ఇమ్మీడియట్గా మేము దాని మీద ఎంక్వైరీ చేసి చేస్తున్నామండి, వాళ్ళు డబ్బులు కట్టిస్తామనేమో మెప్మా గ్రూప్ వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ టీడీపీ నాయకులు కానివ్వండి, మరి న్యూస్ పేపర్ న్యూస్ ఛానల్స్ కానివ్వండి, వీళ్ళేం చెప్తున్నారు, లేదు వాసు గారు అండర్లోనే మరి అన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే ఎక్కడ ఏ అవకతవకలు జరిగినా వాసు గారు ఆపాదించడమో వారికి పరిపాటు అయిపోయింది. ఇదొక నిజంగా మేమైతే చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆయనకి ఏ పాపము తెలియకపోయినా అది ఎవరు ఎందులో నేను వాళ్ళు ఇప్పుడు అధికారులు కానివ్వండి, అంటే ఒక సంస్థలో ఏదైనా జరిగిందంటే ఆ సంస్థ దానికి బాధ్యులు. అధికారులు ఏమనట్లేదు, బ్యాంకు వాళ్ళు ఏమనట్లేదు, తీసుకున్న వాళ్ళు ఏమనట్లేదు, మరి మధ్యలో మరి మేమేం చేశాము? ప్రతి దానికి కూడా మరి వాసు గారి పేరు ఎందుకు ఎత్తుతున్నారు? మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. టీడీపీ నాయకులు ఇప్పుడు కానీ సరే మీరు నిజాన్ని నిగ్గు తేల్చాలి. మీరు ఆల్రెడీ మీరు దాన్ని స్టార్ట్ చేశారు కాబట్టి, ఆంధ్రజ్యోతి కానివ్వండి మరి మిగతా పేపర్లు ఎవరిని స్టార్ట్ చేశారు కాబట్టి మీరే దాన్ని నిగ్గు తేల్చండి. ఒకవేళ అందులో మా నాయకులున్నా, మా కార్యకర్తలున్నా, మా ఆర్పీలున్నా, ఎవరైనా సరే మీ వాళ్ళున్నా మా వాళ్ళున్నా చట్టానికి ఎవరు చుట్టాలు కాదు కాబట్టి ఖచ్చితంగా వారి మీద తగిన చర్యలు తీసుకోమని మేము కూడా కంట గారికి తెలియజేయడం జరిగింది కాబట్టి మేము దొరక దానికి కట్టుబడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీరు మాట్లాడేటప్పుడు కాస్త నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఇదే మేము ఖండిస్తున్నాము. ఇప్పుడు అవినీతి జరిగిందా లేదా అనేది ఎవరు చూడాలి? అవినీతి జరిగిందా లేదని ఎవరు చూడాలి? ఎమ్మెల్యే గారు చూడరు కదా, ఎవరు చూడాలి? ఎక్కడైతే అవినీతి జరిగిందో దానికి సంబంధించిన అధికారులు చూడాలి.